హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ ఇమేజెస్ కావచ్చు, ఆల్మోస్ట్ అండి మీకు నచ్చిన ఇమేజెస్ అయితే మీకు నచ్చిన ఫ్రేమ్స్లో అనేది యాడ్ చేసి జస్ట్ మనం 4 మినిట్స్లో మన వాట్సాప్ స్టేటస్ వీడియో లేదు మనకు నచ్చిన విశేష వీడియోగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అమేజింగ్గా, అద్భుతంగా, చాలా స్టైల్గా ఉన్నాయి. సో ఆ ఎఫెక్ట్తో మీ ఇమేజెస్ కూడా యాడ్ చేసి మనము ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా ఫ్రెండ్స్. అవి మీరు కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ యొక్క లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. వన్స్ నేనైతే అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ చేశాక మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ లోడింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. లోడింగ్ మీద మీరు ట్యాప్ ఇచ్చి ఇక్కడ వన్స్ మళ్ళీ మనకు 3 ఇమేజెస్ అయితే ఇక్కడ ఫోల్డర్స్లో మనకు ఇక్కడ యాడ్ అవుతుంది. సో మనకు మధ్య మధ్యలో ఇలా యాడ్స్ అనేవి ప్లే అవుతుంటాయి ఫ్రెండ్స్. మనం ఇవన్నీ డిసేబుల్ చేయండి. ఓకే, వన్స్ ఇక్కడ డిసేబుల్ చేశాక మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు 3 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి కదా. మనకు ప్రొఫైల్ ఫ్రేమ్ అని ఉంది, సో అలాగే డిజైన్ ఫ్రేము, అండ్ ఇక్కడ మొత్తం 3 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ మీద నేను ట్యాప్ ఇస్తున్నా. వన్స్ ట్యాప్ ఇస్తూనే మనకి ఇక్కడ గ్యాలరీ అని అడుగుతుంది. గ్యాలరీలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇమేజెస్ అన్నీ లోడ్ అవుతాయి అన్నమాట. ఓకే, వన్స్ లోడ్ అయ్యాక మీకు నచ్చిన ఇమేజెస్ అయితే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేశాక మనకు ఇలా బార్డర్లో మన ఇమేజ్ సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీకు నచ్చినట్టు సెట్ చేసుకొని ఇక్కడ డన్ అని ట్యాప్ ఇవ్వండి. ఓకే, వన్స్ ట్యాప్ ఇస్తూనే మనకు ఇక్కడ రొటేట్ అవుతుంది. ఓకే, రొటేట్ అయ్యాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు మంచి మంచి ఇమేజెస్ ఇంకా మనకు ఇలా మన ఇమేజెస్ 2 ఫింగర్స్ యాడ్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే మీద ఓకే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు చూడండి మనకు ఎంత ఎఫెక్టివ్గా వస్తుందో. సో ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగుంది, చాలా గుడ్ అని చెప్పొచ్చు. సో ఇది మీకు నచ్చలేదు అనుకుంటే మనకు ఇక్కడ ఇంకా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఇలా చేంజ్ అనేది చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ప్రతి ఒక్కటి. సో నేను థంబ్నైల్ ఫోటో వచ్చేసి ఇది అనేది యాడ్ అనేది చేశాను. ఓకే చూడండి, సేమ్ ఇదే కదా నేను యాడ్ చేసిన థంబ్నైల్ ఫోటో. సో చాలా అమేజింగ్ ఉంది, చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. సో వీడియోకి లైక్ చేయండి. ఈ విధంగా మీకు నచ్చిన ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి చూడండి, మనకు ఎంత అమేజింగ్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రేమ్లో వచ్చేసి చాలా స్టైల్గా ఉన్నాయి, కూల్గా ఉన్నాయి, సో అమేజింగ్ ఉన్నాయి. సో ఇలా మీకు నచ్చిన ఫ్రేమ్ అన్నీ సెలెక్ట్ చేసుకొని సో వన్స్ నాకైతే ఈ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఫ్రెండ్స్ మనకు ఇంటర్ఫేస్లో అయితే మనకు ఇక్కడ ఎక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ మీద ట్యాప్ ఇవ్వండి. వన్స్ మీరు ట్యాప్ ఇస్తున్నాయి ప్లీజ్ వెయిట్ అనే పడుతుంది. ప్లీజ్ వెయిట్ అయినాక మనకు ఈ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుద్ది. ఓకే, వన్స్ ఇక్కడ మనకు సేవ్ అయ్యాక ఇక్కడ మళ్ళీ మీరు బ్యాక్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేయండి వన్స్. ఓకే, వన్ ఫ్రేమ్స్ మనకు బ్యాక్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ ఫ్రేమ్స్ మళ్ళీ మనకు ఇక్కడ ఎస్ అని అడుగుతుంది, ఎస్ మీద మీరు ట్యాప్ ఇచ్చేయండి. వన్స్ ట్యాప్ ఇస్తూనే సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనకు ప్రొఫైల్, ఇక్కడ ప్రొఫైల్ ఫ్రేమ్స్ అనేది సేమ్ మళ్ళీ ప్రొఫైల్ ఫ్రేమ్స్లోకి వెళ్తే సేమ్ గ్యాలరీ అడుగుతుంది. సేమ్ ఫ్రేమ్స్ మళ్ళీ మనకు ఇమేజ్ మళ్ళీ మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మళ్ళీ మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చాక గ్యాలరీలోకి వెళ్తే సేమ్ ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఫ్రేమ్స్ అనేది చేంజ్ అనేది ఉన్నాయి. సో ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్స్తో మీకు నచ్చిన ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకోండి వన్స్. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ ఉంది, సేవ్ మీద మీరు ట్యాప్ ఇచ్చేయండి. ఓకే, ట్యాప్ ఇస్తూనే సేమ్ మళ్ళీ మనకు ఇక్కడ యాడ్ అనేది అయిపోద్ది. ఓకే, సేవ్ అయిపోతేనే ప్లీజ్ వెయిట్ అని అడుగుతుంది. ప్లీజ్ వెయిటింగ్ అయిపోతుంది మనకు కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు పూర్తిగా మీకు ఏవైతే గ్యాలరీలోకి ఉన్నాయో అవి మీరు గ్యాలరీలో చెక్ చేసుకోండి. ఓకే, వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఇమేజెస్ టోటల్గా మీకు నచ్చినట్టు ఇక్కడ సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్నాక నెక్స్ట్ మనకు కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ మనకు యూజ్ కావాలి. ఓకే, ఈ కైన్ మాస్టర్ అప్లికేషన్ యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి
ఓపెన్ అనేది చేయండి. వన్స్ నేనైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. కనిపించాక మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి 16:9 మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, ట్యాప్ ఇస్తూనే సేమ్ మళ్ళీ ఇక్కడ మీడియా మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మీదకి వెళ్ళి ఫస్ట్ మీరు సారీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీడియా మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏవైతే సేవ్ చేసుకున్నారో ఆ ఇమేజెస్ అన్నీ ఇక్కడ మనకు లోడ్ అనేది అవుతుంది. ఓకే, వన్స్ ఇలా మనకు ఇక్కడ ట్యాప్ ఇస్తూనే సేమ్ మీరు ఏవైతే సేవ్ చేసుకున్నారో అవన్నీ ఇక్కడ యాడ్ అవుద్ది. యాడ్ అయ్యాక 1, 2, 3, 4, 5 ఓకే, వన్స్ ఇలా 5 సెలెక్ట్ చేసుకున్నాక సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్తే ఇక్కడ మీకు నచ్చినట్టు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఈ విధంగా క్రియేట్ అనేది చేసి ఇప్పుడు లేదు నాకు ఇది ఇష్టం లేదు, ఓకే సేమ్ మళ్ళీ ఓకే ఇలా మనకు యాడ్ ఇచ్చేసి ఇక్కడ మీకు నచ్చినట్టు. సో ఇది ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆడియోలోకి వెళ్తే మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే, వన్స్ ఇలా డిస్ప్లే మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకోవచ్చు. ఓకే, చూడండి మనకు ఎంత అమేజింగ్ ఉందో. సో ఈ విధంగా అండి మీకు నచ్చినట్టు ప్రతి ఒక్కటి క్రియేట్ అనేది చేసుకోవచ్చు వన్స్. ఓకే, క్రియేట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ మనకు అంతా ఎడిటింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఎడిటింగ్ అయిపోయాక మనకు చేయాల్సింది ఏముంది, ఇక్కడ మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలా మనకు నవరాత్రి స్పెషల్ విషెస్ వీడియోస్ అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.